ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు తిరుమల శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం, శాస్త్రోక్తంగా సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ. గజవాహనంపై హరిదేవేరి అభయ ప్రదానం, తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి భక్తుల నిరాజనం. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా దక్షిణామూర్తి స్వామి కలశ స్థాపన, కార్తీక మాస విశేష ఉత్సవాలతో ప్రకాశిస్తున్న తిరునగరం. తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వరుడి సేవలో ఎస్విబిసి చైర్మన్ వేద పాఠశాల సందర్శించి విద్యార్థులతో ముచ్చటించిన పృథ్వీరాజ్ బాలిరెడ్డి. వరాలను అనుగ్రహించే భక్తవ శంకరుడి నిలయం యోగి మల్లవరంలో నిలవైన శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారికి ఈ నెల 4వ తేదీన పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారిని శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా మృత్సంగ్రహణం ఆస్థానం నిర్వహించి విశ్వక్సేనుల వారిని తిరిగి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం రాత్రి 9 గంటలకు ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారికి నిత్యం అనేక ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే విశేష ఉత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం రోజున ఈ యొక్క పుష్పయాగం పూర్తయ్యే విధంగా ఆ రోజున శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగ మహోత్సవాలు నిర్వహించడం శాస్త్రం ప్రకారం జరుగుతూ ఉంది. మామూలుగా పోయిన శ్రవణ నక్షత్రం నాడు బ్రహ్మోత్సవం అమపూర్తోత్సవంగా జరిగి ఆ బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియని జరిగిన దోషాలకి స్వామివారి యొక్క అలసతకు ఉపశమనంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవమైన మరుసటి మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ఈ పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం పుష్పయాగ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అత్యంత వైభవంగా స్నపడి నిర్మందిని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అత్యంత వైభవంగా స్వామివారికి దాదాపు 8-9 రకాల పుష్పాలతోటి ఆ పుష్పాలకు విశేషంగా ఆవాహన చేసి ఆరాధన చేసి స్వామివారి యొక్క వక్షస్థలం వరకు కప్పబడి ఉండేటట్టు ఈ పుష్పాలతో యాగం నిర్వహించబడుతుంది. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి కొలువైన తిరుచానూరు క్షేత్రం ఆదివారం సాయంత్రం వేళ అమ్మవారి తిరువీధి విహారంతో పరవశించింది. హరిదేవేరి శ్రీవారి ఇష్టసఖి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని పద్మావతి దేవికి గజవాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వతంత్ర లక్ష్మి అలమేలు మంగమ్మ పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, దివ్య సుగంధ భరిత పుష్పమాలలు ధరించి చిరునవ్వులు చిందిస్తూ తిరుచానూరు మాడవీధుల్లో గజవాహనంపై ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవ వైభవాన్ని తిలకించిన భక్తులు భక్తి తన్మయత్వంతో ప్రణమిల్లి అమ్మకు నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ దక్షిణామూర్తి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, విశేష దీపారాధన, హారతి తదితర క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. ఇక సోమవారం ఉదయం కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. తిరుపతిలోని తుమ్మలగుంటలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి సందర్శించారు.
ఆలయం వద్దకు చేరుకున్న వీరికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మోహిత్ రెడ్డి పృథ్వీరాజ్ బాలిరెడ్డికి స్వామివారి శేషవస్త్రాన్ని బహుకరించారు. ఆపై వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం SVBC చైర్మన్ ఆలయం పక్కనే ఉన్న వేద పాఠశాలను సందర్శించి అక్కడ వేద అధ్యయనం చేస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని, ఇటువంటి చోట వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కారణజన్ములని ఆయన కొనియాడారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వేదాంత దేశకుల వారి తిరునక్షత్రోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి ఘంటా స్వరూపంగా వేదాంత దేశకుల వారు సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏటా టీటీడీ ఆధ్వర్యంలో గోవిందరాజస్వామి వారి ఆలయంలో వేదాంత దేశకుల తిరునక్షత్ర మహోత్సవాలు 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ రోజైన ఆదివారం సాయంత్రం ఆలయం వెలుపలి గల వేదాంత దేశకుల సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పారాయణం నిర్వహించి ఆస్థానం జరిపారు. ఇక శ్రీకాళహస్తి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కార్తీక మాసం షష్ఠి తిథిని పురస్కరించుకుని నగర వీధుల్లో కార్తీకేయుడి ఊరేగింపు ఘనంగా జరిగింది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిలను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి మయూర వాహనంపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవారిలను శోభాయమానంగా ఊరేగించారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని భక్తి తన్మయత్వంతో పులకించారు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై ఆలయ మాడవీధుల్లో దేవదేవుడి ఊరేగింపు ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు అందజేసి ప్రణమిల్లారు. ఇక ఇటు దేవుని కడుపులోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం హరోంహర నామస్మరణతో మార్మోగింది. కార్తీక షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు ఘనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వేదికపై స్వామివారిని, వల్లి దేవసేన అమ్మవార్లను పలు రకాల ఆభరణాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని జరిపి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఈఎస్ఐఎల్లో సర్వ సౌభాగ్య దేవీత్రయ గీత జ్ఞానయజ్ఞం వైభవంగా జరుగుతోంది. ఏటా కార్తీక మాసంలో 3 రోజుల పాటు వేదోక్తంగా నిర్వహించే ఈ హోమంలో భాగంగా బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం, గణపతి హోమాలను ఋత్వికులు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు సరూర్ నగర్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొన్నారు. ముందుగా ఉమామహేశ్వరుడికి అభిషేకం నిర్వహించారు. ఆపై శ్రావ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం జరిపి తీర్థప్రసాద వితరణ చేశారు. గుంటూరు నగరంలోని లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవపేతంగా జరిగాయి. మండపంలో సత్యదేవుడిని కలసావాహన చేసిన అర్చకులు భక్తుల చేత సంకల్ప దీక్షతో నిష్ఠగా వ్రతాన్ని పూర్తి చేయించారు. అనంతరం ధూపదీప నివేదనలు అందజేసి హారతులు సమర్పించారు. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి వారులకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. ఆపై గర్భాలయంలో సర్వాంగ సుందరంగా కొలువు తీరిన దేవదేవుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు బ్రాడిపేటలోని ఓంకార క్షేత్రం కార్తీక పూజలతో కాంతులెనుతోంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో పురాణ శ్రవణం, దీపారాధన అత్యంత శ్రేష్టమైనవని వేదవాక్కు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కార్తీక పురాణ ప్రవచన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుచానూరుకు సమీపంలో కొలువైన యోగిమల్లవరం ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అలరారుతోంది. పరాశర మహర్షి తపస్సు ఫలితంగా పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో శ్రీ కామాక్షి సమేతంగా పరాశరేశ్వర స్వామిగా నిలవై పూజలందుకుంటున్నారు. 1000 సంవత్సరాల పురాణ ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న ఈ దివ్య శైవధామం విశేషాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం.
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర పరమేశ్వరుడు శ్రీ పరాశరేశ్వర స్వామివారిగా కామాక్షీదేవి సమేతంగా అనుగ్రహిస్తున్న ప్రాచీన శైవక్షేత్రం తిరుపతికి సమీపంలోని యోగి మల్లవరం. తిరుపతి తిరుచానూరు మార్గమధ్యంలో ఉన్న ఈ ఆలయం సుమారు 11వ శతాబ్దం నాటిదని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఎంతో ఆసక్తికర స్థల పురాణంతో ఆకట్టుకుంటున్న ఈ ఆలయాన్ని చోళరాజుల కాలంలో ఆనాటి చక్రవర్తులు ఎంతో అభివృద్ధి చేయడమే కాకుండా తమ ఎలవేల్పుగా భావించి శ్రీ పరాశరేశ్వర స్వామివారికి ఎన్నో మడిమాన్యాలు సమర్పించినట్లు ఆధారాలున్నాయి. ద్వాపరయుగంలో విజయార్థి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని కోరుతూ మహేశ్వరుడి గురించి తపస్సు చేస్తూ యోగిగా మారిపోతాడు. అదే సమయంలో అర్జునుణ్ణి పరీక్షించదలిచిన ఈశ్వరుడు మల్లుడిగా వచ్చి మధ్యముడితో విలువిద్యలో పోటీ పడతాడు. అలా అర్జునుడు యోగిగా మారి మల్లుడి రూపంలో వచ్చిన త్రినేత్రుడి అనుగ్రహాన్ని పొందిన ప్రదేశమే యోగి మల్లవరంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం. ఒకప్పుడు యోగి మల్లవరానికి తిరుపరాశరేశ్వరం అనే పేరు ఉండేది. ఇందుకు కారణం తిరు అంటే శ్రీ అనే అర్థం ఉండడంతో ఇక్కడ శ్రీ పరాశరేశ్వరుడు కొలువై ఉన్నందున ఇది తిరుపరాశరేశ్వరంగా వినితికెక్కింది. అనంతర కాలంలో వశిష్ఠుడి మనవుడు పరాశర మహర్షి ముక్కంటిని ఇదే ప్రాంతంలో ప్రసన్నుణ్ణి చేసుకుని ఇక్కడ ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు మరో కథనం. దీంతో ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ పరాశరేశ్వరుడిగా నాటినుంచి పూజాదికాలు అందుకుంటూ ఉన్నారు. ఇక సువర్ణముఖి నదీ తీరానికి ఉత్తరాభిముఖంగా ఉన్న ఈ శివాలయంలో ప్రధాన ద్వారం ఎదురుగా శ్రీ కామాక్షి అమ్మవారి గర్భాలయం దర్శనమివ్వడం విశేషం. అన్ని ఆలయాల్లో లాగా కాకుండా ఇక్కడ శ్రీ కామాక్షిదేవి విమాన గోపురం రాజగోపురాన్ని పోలి ఉండడం అపురూపం అని చెప్పాలి. గర్భాలయంలో భక్తుల మనోభీష్టాలను సిద్ధింపజేసే వరప్రదాతగా శ్రీ పరాశరేశ్వర స్వామివారు నెలవై దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధికి ఎదురుగా నంది మండపం ఉంటుంది. ఇంకా ఇదే ఆలయ ప్రాంగణంలో విఘ్నాధిపతి వినాయకుడు, వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లతో పాటు నవగ్రహ మండపం, పరాశర మహర్షి సన్నిధి, సప్త మాతృకలు, శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి, శ్రీ షణ్ముఖ స్వామివార్ల ఉపాలయాలు ఉన్నాయి. అలాగే శ్రీ పరాశరేశ్వర స్వామివారి గర్భాలయ గోడలపై శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి, చతుర్ముఖ బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన వైనం భక్తులను కట్టిపడేస్తుంది. ఏటా కార్తీక మాసంలో అధిక సంఖ్యలో యోగి మల్లవరానికి తరలివచ్చే భక్తులు శివయ్య సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అలాగే మహాశివరాత్రి పర్వదినం నాడు ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా పరాశరేశ్వర స్వామివారి దర్శనానికి బారులు తీరుతారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, సంతాన ప్రదాతగా, సర్వమంగళ కారకుడిగా, బోళాశంకరుడు శ్రీ కామాక్షి సమేత పరాశరేశ్వరుడుగా కొలువై నీరాజనాలందుకుంటున్న యోగి మల్లవరం ఆలయ సందర్శనం భక్తుల జన్మ జన్మల పుణ్యఫలం. ఓం నమశివాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరు సంతపేటలోని శ్రీ కరుమారియమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ముందుగా అమ్మవారి మూలమూర్తిని వెండి కిరీటం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి పూజలు చేశారు. ఆపై ఉత్సవమూర్తిని రత్న శోభిత దివ్యాభరణాలు, పలురకాల ఆయుధాలు, సుగంధభరిత గజ పుష్పమాలలతో శక్తి స్వరూపునిగా వాహనంపై కొలువు తీర్చి నగర వీధుల్లో ఊరేగించారు. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కార్తీక మాసం పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు స్వామివారి సన్నిధిలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు భువనగిరి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక మాస పూజలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆది దంపతుల ఊంజల సేవలో పాల్గొని తరించారు. అనంతపురం పాత ఊర్లోని శ్రీ విరూపాక్ష స్వామివారి దేవాలయం కార్తీక శోభతో కాంతులేనుతోంది. స్వామివారిని బిల్వపత్రాలతో సేవించిన భక్తులు విఘ్నాధిపతిని గరికతో అర్చించారు. ఆపై అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపతులతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మకట్టలోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సన్నిధిలో అమ్మవారికి కార్తీక మాస విశేష పూజలు మనోహరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువు తీరిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి ప్రాకారోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ అనంతలక్ష్మి సమేతంగా స్వామివారు చూడచక్కటి వెండి పల్లకీపై మనోహరంగా కొలువు తీరి ఆలయ ప్రాంగణంలో విహరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దర్శనమిచ్చిన సత్యనారాయణుని భక్తులు సేవించి పార్వశ్యంలో ఓలలాడారు. ఇక ఇటు తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తులసిమాలలు, వెండి కిరీటం, బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న ఏడు కొండల వాడికి భక్తితో ప్రణమిల్లిన భక్తులు ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని పెనుసిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కళ్యాణోత్సవ మండపంలో ఉభయ దేవేరుల సమేతంగా పెనుసిల నృసింహుడికి ఆగముక్తంగా జరిగిన నిత్య కళ్యాణోత్సవ సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బాసర క్షేత్రంలోని గోదావరి తీరం కార్తీక దీపకాంతులతో మెరిసింది. భక్తులు నదీమతల్లిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి ప్రపదలతో దీపాలను వెలిగించారు. ఇక ఇటు సర్వేశ్వర స్వామివారి ఆలయంలో వేదపీఠం ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. వేద పండితుల నమక చమక రుద్ర పారాయణాలతో సర్వేశ్వరుడికి కన్నుల పండుగ అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి పునీతులయ్యారు. తిరుపతికి సమీపంలోని కందులవారిపల్లెలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రామపాదుకలకు భక్తులు నిత్య పూజలు నిర్వహించారు. ముందుగా గర్భగుడిలో శ్రీరామ పట్టాభిషేక చిత్రపటాన్ని ప్రతిష్ఠించి హారతులు అందజేశారు. ఆపై ఇదే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వినాయకుడి సన్నిధానంలో వైభవోపేతంగా కుంభాభిషేకం జరిపి స్వామివారికి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక కడపలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం హరోంహర నామస్మరణతో మారుమోగింది. కార్తీక మాసం స్కంద షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకం జరిపారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ పూజ, ఉపకుంభ, మహాకుంభ కలసారాధన చేశారు. తర్వాత హోమగుండానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజించి అగ్నిప్రతిష్ట, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ సుబ్రహ్మణ్య హోమం, శాంతి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత పాలు, పెరుగు, పంచదార, వెండి ఫలాలతో శరవణభవుడికి నయన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. సకల వర్ణమయ పుష్పాలతో స్వామివారిని శోభామానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు తన్మయత్వంతో కార్తికేయుని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
ఇక ప్రకాశం జిల్లా కొప్పోలులో నిలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో అంజనీ సుతునికి అభిషేకం జరిగింది. కార్తీక మాసం శనివారం సందర్భంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు పంచామృతాలు, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అత్యంత వేడుకగా అభిషేకం చేసి తులసిమాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణ చేస్తూ స్వామిని సేవించి పరవశులయ్యారు. విజయవాడ దుర్గమ్మ కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సకల ఆభరణ శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశాక వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. మెదక్ జిల్లా నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉపాలయంలో కొలువైన సీతారామచంద్ర సహిత శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సింధూరాన్ని అలంకరించి రజత కవచంతో కొలువు తీర్చారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు మెదక్ జిల్లా మనోహరాబాద్లోని శ్రీ నవదుర్గా కాలకంటి బంగారమ్మ తల్లి సన్నిధిలో అమ్మవారికి కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని నవావరణ శోభిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి శ్రీచక్ర సహిత కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. అలాగే ఆలయంలోని పరమేశ్వరుడికి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే మెదక్ జిల్లాలోని వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయంలో అర్చకులు, రుత్వికులు శాస్త్రోక్తంగా సరస్వతి మహాయాగాన్ని నిర్వహించారు. వేద పండితులు సంప్రదాయ సిద్ధంగా సరస్వతి మూలమంత్ర హవనంతో సరస్వతి యాగాన్ని నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలను హవిస్సుగా సమర్పిస్తూ పూర్ణాహుతి నిర్వహించారు. కరీంనగర్లో అంజనాద్రిపై వెలసిన ఆంజనేయుడికి విశేష పూజలు జరిగాయి. సింధూర శోభిత పవనసుతుడికి అర్చకులు నాగవల్లి దళాలతో కూర్చిన మాలను సమర్పించి పుష్పార్చన జరిపారు. భక్తులు స్వామివారి పూజాదికాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి నామసంకీర్తనం విరళ విందుగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీరామపద భాగవతార బృందం ఆలపించిన హరినామ సంకీర్తనం శ్రీవారి భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 75,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.